హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుషాస్ హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎంతో టేస్టీ, ఎంతో సింపుల్ అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అయ్యే దోసకాయ పచ్చడి మొక్కలు. ఇది మన సలాడ్ టైప్ అండి, పచ్చి మొక్కలతోనే చేసేసుకుంటాము. ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్, లైక్ షేర్ అండ్ కామెంట్. ఇక కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. పచ్చిమిరపకాయలు, పసుపు, బెల్లం, చింతపండు కొంచెం నానబెట్టింది, పోపు దినుసులు, ఇంగువ, ఇంకా మొక్కలు. చూసారు కదా మనం ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు. ముందుగా తాలింపు పెట్టేసుకుందాం. ఇంకా తాలింపు దినుసులు నూనెలో వేసేసుకొని బాగా వేయించేసుకొని ఆవాలు చిటపట్లాడేదాకా మినపప్పు, పచ్చిశనగపప్పు బాగా రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. కావాలంటే పచ్చిమిర్చి పచ్చిగా తినచ్చండి వేయించుకోకుండా, కానీ బాగా ఘాటుగా ఉంటుందని నేను వేయిస్తాను. కొంచెం అవి బాగా రంగు మారి కొంచెం మెత్తపడేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, ఇంగువ కూడా మంచి స్మెల్ వచ్చేదాకా వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించుకొని పసుపు ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి కలబెట్టి ఇంకా వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడు బెల్లం మీద ఆప్షనల్ అండి, స్వీట్ కావాలంటే వేసుకోవాలి, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. చింతపండు, నానబెట్టిన చింతపండు, కొత్తిమీర, వీటన్నిటిని మిక్సీ పట్టేసుకున్నాము. ఇట్లాగా కావాలంటే ముక్కలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోయినా అక్కర్లేదు. కొంచెం ఉప్పు వేసి ముక్కలు కూడా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. సన్న సన్న ముక్కలు అయితే ఇంకా మిక్సీ పట్టుకోక్కర్లేదండి, కానీ పలుకులుగా ఉంటుంది అంటే మిక్సీ పట్టుకోవాలి. చూసారా, అంతా మిక్సీ పట్టేసుకున్నాం. అంతా ఒకసారి కలదిప్పేసుకొని చూసారా, ఈ ఇంతకంటే ఎక్కువ మరీ మెత్తగా వద్దండి, బాగుండదు టేస్ట్. అంతే, ఎంతో నూరు రించే దోసకాయ పచ్చడి మొక్కలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.